మీరు నెల్లూరులోనే ప్రముఖ గైనకాలజిస్టు, మీ దగ్గరికి ఎంతోమంది కాన్పులకు వచ్చి ఉంటారు. ఆ టైంలో తల్లి బిడ్డ మధ్య ఆప్యాయతను మీరు ఏ విధంగా చూశారు? డెలివరీ అయిన తర్వాత ఆప్యాయత అనేది సెకండరీ, కానీ ప్రైమరీ థింగ్ ఏంటంటే అసలు ఫస్ట్ బేబీని డయాగ్నోస్ చేసినప్పుడే అసలు ప్రతి పేషెంట్ బేబీ కూడా బేబీ మూమెంట్స్ మేము స్కాన్ చేసేటప్పుడు ఈవెన్ అవర్ హార్ట్ విల్ స్టార్ట్ బీటింగ్. ఎంత బాగుంటుందో ఆ సీన్, ఆ బేబీ న్యూబార్న్ పుట్టకముందే అప్పుడప్పుడే ఫామ్ అయిన లైఫ్ అది స్కాన్లో చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ప్రపంచంలోకెల్లా అదృష్టవంతులు ఎవరు అంటే గైనకాలజిస్టులు అనే చెప్పచ్చు. ఎందుకంటే ఫస్ట్ లైఫ్ని మేము చూసేదానికే మాకు దేవుడు ఆస్కారం ఇచ్చాడు. సో మేము ఫస్ట్ డయాగ్నోస్టిక్గా ప్రెగ్నెన్సీ అని చెప్పినప్పుడే సో ఎంతోమంది కళ్ళల్లో మెరుపు చూస్తాం మేము. ఆ పేషెంట్ సంతోషపడుతుంది, పేషెంట్తో వచ్చిన తల్లి, అత్తగారు, హస్బెండ్ ఎవరుంటే వాళ్ళందరూ సంతోషం ఇది చేస్తారు, వ్యక్తం చేస్తారు. సో మాకు దినచర్య మొత్తం చాలా, మాకు స్ట్రెస్ ఉన్నా సరే, వర్క్లోడ్ ఉన్నా సరే, మా వర్క్లోడ్ అంతా కూడా మాది పోయేది, మాకంటూ పోయేది బేబీస్ని చూడడము. మా దగ్గర డెలివరీ అయిన బేబీస్ని వాళ్ళు తీసుకొస్తే వాళ్ళని చూడడంతో మాకు హ్యాపీనెస్ ఉంటుంది. సో వాళ్ళు ఆ రోజు వరకే, అప్పుడు వాళ్ళు మదర్ అయితే ఈ పిల్లలందరికీ మేము మదర్లాగే అనిపిస్తుంది. నాకు చాలా మెటర్నల్ ఇన్స్టింక్ట్ అనిపిస్తుంది. సో బేబీస్ని పిల్ల పుట్టిన వెంటనే తల్లుల దగ్గర ఇచ్చామంటే అసలు ఆ తల్లులు కొంతమంది పిల్లలు ఎట్లుంటారంటే డెలివరీకి ముందు అసలు తినమంటే తినరు, తల్లిదండ్రులు ఎంత కొట్టుకుంటా ఉన్నాయి అసలు వినిపించుకోరు. అలాగా బాగా గారాలు చేసి అసలు వినదు, పొద్దున్న లేసేది 11 o'clock లేసేది, అట్లా కంప్లైంట్స్ చెప్పిన వాళ్ళు బేబీ కోసము పుట్టిన తర్వాత బేబీ నైట్ కానీ ఏది అసలు ఇంకెవ్వరికి పని చెప్పకుండా మొత్తం వాళ్ళే బేబీని కేర్ తీసుకుంటా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్టు 99% ఆఫ్ ది మదర్స్ బేబీ కేర్ తీసుకోవడంలో సడన్ చేంజ్ వచ్చేస్తుంది ఒక్కసారి డెలివరీ అవ్వగానే. డెలివరీకి ముందంతా ఒక్కొక్కసారి వాళ్ళు అసలు పెద్ద రెస్పాన్సిబుల్గా ఉండకుండా, పెద్దవాళ్ళు చెప్పి తిను అంటే కూడా తినకుండా, నిద్రపో అంటే నిద్రపోరు అని చెప్తారు. సో అసలు అట్లా పెద్ద పట్టించుకోకుండా ఉండే వాళ్ళందరూ కూడా చాలా రెస్పాన్సిబుల్ మదర్స్ అవుతారు. సో ఆల్మోస్ట్ ఆల్ మదర్స్ పిల్లల్ని చాలా అపురూపంగానే చూసుకుంటుంటారు. నా దగ్గరికి డెలివరీ అయిన తర్వాత కూడా వస్తుంటారు. సో వాళ్ళు ఒక బేబీని అంత కష్టపడే పెంచేదానికి కష్టమవుతుంది అనిపిస్తుంటుంది. వాళ్ళు ఇద్దరు ముగ్గురిని కూడా వాళ్ళు అవలీలగా పెంచేస్తుంటారు. నేను పర్సనల్గా నేను నాకు డెలివరీ అయినప్పుడు ఒకటి కంటే ఎక్కువ బేబీని నేను పెంచేదానికి టైం పర్మిట్ ఇవ్వదని నేను ఒకటే బేబీతో స్టాప్ చేసుకున్నాను. బట్ వీళ్ళు రియలీ ఇంతమంది బేబీస్ని, ఆ బేబీస్ అంతా ఎట్లా ఎగురుతూ వస్తుంటారో, వాళ్ళకి టోటల్ ఫ్రీడమ్ ఇస్తారు, వాళ్ళతో స్పెండ్ చేస్తుంటారు మదర్స్. దే ఆర్ రియలీ డూయింగ్ గుడ్ జాబ్. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్కి మెచ్చుకోవచ్చు, వాళ్ళ ఓపికకి మెచ్చుకోవచ్చు. ఇవాళ దేశవ్యాప్తంగా చూసుకుంటే తల్లులంతా ఓల్డేజ్ హోమ్లకు తరలి వెళ్తున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది? బహుశా పేరెంట్ సైకాలజీ అయి ఉండొచ్చు, చిల్డ్రన్ సైకాలజీ, ఇద్దరిలోనూ డిఫెక్టివ్ సైకాలజీ ఉండుండొచ్చు. సో పేరెంట్స్ కూడా కొంచెం అడ్జస్టింగ్గా ఉండడం అనేది అలవాటు చేసుకుంటేనూ బాగుంటుంది. చిల్డ్రన్ కూడా వాళ్ళు డిపెండెంట్ స్టేజ్కి వచ్చేసారు కాబట్టి వాళ్ళని వీ షుడ్ హ్యావ్ సమ్ కన్సర్న్ అని ఉంటేనూ బాగుంటుంది. అసలు కొంతమందికి ఏంటంటే బై నేచర్ వాళ్ళు లవింగ్ నేచర్ ఉంటుంది, కొంతమందికి ఏంటంటే కొంచెం డిటాచ్డ్గా ఉండే నేచర్ అలవాటు ఉంటుంది. సో అట్లా వాళ్ళు పెద్ద కలవకుండా ఉంటారు. సో ఆ కలవకుండా ఉండే మనస్తత్వం ఉండే తల్లిదండ్రులు పిల్లలతో అడ్జస్ట్ అవ్వలేరు, కలవకుండా మనస్తత్వం ఉండే పిల్లలు తల్లిదండ్రులతో అడ్జస్ట్ అవ్వలేరు. సో వీళ్ళిద్దరిలో ఎవరిలో ప్రాబ్లం ఉన్నా సరే పేరెంట్స్ అనేది ఆర్ఫనైజెస్కి వెళ్ళడము అట్లా ఉండడం అనేది జరుగుతుంటుంది. సో మనం పర్టికులర్గా ఒకళ్ళని పాయింట్అవుట్ చేయాలని చెప్పలేము. పేరెంట్స్ కూడా నేను అనుకునేది, నాకు అర్థమైనంత వరకు పేరెంట్స్ కూడా సపోజింగ్ వాళ్ళు ఇంట్లో కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉండడము, వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుంది అనుకుంటారో అలాగే నడుచుకుంటుంటే, అంటే వీళ్ళు ఇన్ని రోజులు పెత్తనం చేశాం కాబట్టి మేము ఇప్పుడు కూడా మేమే పెత్తనం చేస్తామంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ని చూసుకొని వాళ్ళు పట్టించుకోరు. సో అట్లా పెత్తనం చేయకోకుండా కొంచెం సర్దుకోం పోవడం అనేది అలవాటు చేసుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. సో పేరెంట్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే
సపోజింగ్ మనం 5 ఏళ్ల పిల్లాడో 10 ఏళ్ల పిల్లాడో అనుకోండి, మనం చెప్పినట్టు డెఫినెట్గా వింటారు. మనం ఏం చెప్పినా సరే, మనం చెప్పేది స్టూపిడిటీ అయినా కూడా వాళ్ళు వింటారు. ఎందుకంటే వాళ్ళు ఇండిపెండెంట్ కాదు కాబట్టి వాళ్ళకు అర్థమైన మన మాట వింటారు, అర్థం అవ్వక కూడా వినొచ్చు మన మాట. సో బట్ అడల్ట్కి వచ్చిన తర్వాత వాళ్ళకి మన స్టూపిడిటీ తెలుస్తుంది, ఇన్ కేస్ మనం ఏదైనా అనవసరపు వాటిలో జోకింగ్ గలగ చేసుకుంటే. సో అలాంటప్పుడు మన స్టూపిడిటీని వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు, చేయరు. వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు, అబ్బో నన్ను నిలదీసే అంత మాత్రం, అబ్బో నన్నే ఎదిరించి మాట్లాడే అంత మాత్రం. ఒకవేళ ఏది అంటే కూడా చిన్న పెద్ద అనే గౌరవం లేదు. సో ఇలాంటి మాటలన్నీ అని వాళ్ళని విసిగిస్తుంటారు. సో ఇలాంటి గొడవల వల్ల కూడా వాళ్ళు ఎందుకు ఇట్లుండడము, దూరంగా ఉండడము బెటర్ అనుకుంటారు. బట్ చాలా ఉన్నాయి, ఇంకా కూడా స్టిల్ చాలామంది ఫ్యామిలీసే ఉన్నారు, హ్యాపీగానే ఉంటున్నారు, అలా కలిసి ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. నేను చూసినంత వరకు కొద్దిగా కొంచెం డబ్బులు ఉండే వాళ్ళల్లో కొంచెం డబ్బులు ఉన్నట్టు నటిస్తుంటారే, అలాంటి ఫాల్స్ ప్రిస్టేజెస్ ఉండేవాళ్ళల్లో ఎక్కువ ఈగో ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. కొంచెం మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళు చాలామందితో కలిసి ఉండడం అనేది మేబీ వాళ్ళ బ్రాటప్ కూడా అయి ఉండొచ్చేమో. సో అందరితో కలిసి హ్యాపీగా ఉండడం అనేది, అంటే ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ ఎట్లుంటారంటే వాళ్ళు హ్యాపీగా కలిసి బలవంతంగా ఉన్నా సరే హ్యాపీగా ఉండట్లేదు. కొన్ని ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ వాళ్ళు కలిసి ఉంటారు, హ్యాపీగానే ఉంటారు. సో అది ఇద్దరు రెండు పక్కల నుంచి బహుశా ప్రాబ్లం ఉంది అని నేను అనుకుంటున్నాను. సో మదర్స్ని కూడా దయచేసి అందరూ మదర్స్ డే సందర్భంగా, సో మీ మదర్స్ని ఆర్ఫనైజెస్లో అట్లేమన్నానో వాళ్ళు అలా ఉంటే ఒకసారి వాళ్ళని పలకరించి మర్యాద ఇవ్వండి. సో అలాగే తల్లులు కూడా పిల్లల పట్ల గౌరవంగా ఉండేది, పిల్లల పట్ల కైండ్గా ఉండడం, అంటే పదే మీరు చూసిన 2 ఏళ్ల చంటి బిడ్డను, మీరు చూసిన 10 ఏళ్ల బిడ్డను అదే లెక్కన 30 ఏళ్ళు వచ్చినాక వాళ్ళు ఉండరు కాబట్టి అది అర్థం చేసుకొని ఉంటే బహుశా ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చేమో అని నేను అనుకుంటున్నాను. చూశారుగా, ఇది తల్లికి బిడ్డకి ఉన్న మధ్య అనుబంధం. మదర్స్ డే సందర్భంగా తల్లులను తలుచుకుంటున్నప్పటికీ తల్లులకి ప్రత్యేక రోజు అవసరం లేదు, ప్రతిరోజు మదర్స్ డేనే అంటున్నారు డాక్టర్ యశోధర గారు. కెమెరా పర్సన్ రాజేష్తో విజయలక్ష్మి, ఎన్డిఎన్.